నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ గేట్లను ఎత్తి రైతులు కాలువకు నీటిని విడుదల చేశారు. పాలేరు ఆయకట్టు పరిధిలో రబీలో సాగు చేసిన చెరుకు, వరి పంటలు ఎండిపోతూ ఉండటంతో రైతులు పాలేరు పాత కాలువ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. నీటిని విడుదల చేయాలని పలుమార్లు రైతులు అధికారులకు విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో వారు ఈ పనికి ఉపక్రమించారు. ప్రజల తాగునీటి కోసం ఉంచిన నీటిని రైతులు సాగుకు వినియోగిస్తున్నారన్న విషయం తెలుసుకున్న అధికారులు దీనిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో రైతులకు అధికారులకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. దీంతో తమ ఎండిపోతున్న భూములకు నీటిని విడుదల చేసి తమను ఆదుకోవాలని రైతులు ఆందోళనకు దిగారు. 1929లో పాలేరు చెరువు పాలేరు పాతకాలువ నిర్మాణం జరిగింది. ఆనాటి నుండి నిజాం ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పాలేరు పాతకాలువకు ఎప్పుడు వృషాధార పంటలతో నీళ్లు వచ్చాయి. వృషాధార ద్వారా తర్వాత నాగార్జున సాగర్ని ఇందులో కలపడం వల్ల నిత్యం వేసంగి వానాకాలం పంటలు పండించుకోవడం, దీని పరిధిలోనే షుగర్ ఫ్యాక్టరీ కూడా ఉండటం, రైతులందరూ కూడా పాలేరు పాతకాల ద్వారా కూసుమంచి మండలం నేలకొండపల్లి మండలాల కింద 25,000 ఎకరాలకు పారుగంత జరుగుతూ ఉండేది. గతంలో మంత్రులుగా పనిచేసిన సంబాని చంద్రశేఖర్ గారు కానివ్వండి, తుమ్మల నాగేశ్వర గారు కానివ్వండి, అదేవిధంగా రామరెడ్డి వెంకటరెడ్డి గారు కానివ్వండి, ఈనాడు మళ్ళీ మన మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు బతికొచ్చేసరికే ఈ రోజున ఇక్కడ డ్యాంలో నీళ్లు లేవు. అయినా కానీ పాలేరు చెరువుని ఇరిగేషన్ కింద ఉంది కాబట్టి పాలేరు పాతకాలంకి వరుస తల్లు 1 నెల రోజులు ఇవ్వాలని చెప్పి రైతులందరూ కూడా కోరటం జరిగింది. ఈ రోజున రైతులందరూ కూడా ఈ మధ్యకాలంలో మంత్రి గారిని కోరటం, అధికారులకు కూడా నివేదించటం, మీడియా వారికి కూడా తెలియజేస్తే వారు కూడా మా పొలాలని మా కష్టాలని మా ఇబ్బందులు చూసి మీడియా వాళ్ళు కూడా పత్రికలు కూడా రాయడం జరిగింది. ఈ రోజున రైతులు ఆవేశంతో ఈ రోజున పాలేరు చెరువు మీదకి వచ్చి ఈ వాటర్ని పాతకాలం నీటిని విడుదల చేయడం జరిగింది. దానికి ప్రభుత్వం నుండి కానివ్వండి, ఇటు అధికారుల నుండి కూడా రైతుల కోరిక మేరకు 1-5 రోజులు నెలకి 3 సార్లు ఇవ్వాలని చెప్పి రైతులందరి విజ్ఞప్తి. ఇక్కడ ఎలాంటి గొడవలు కానీ రాజకీయాలు కానీ లేవు. ఇక్కడందరూ కూడా రైతులందరూ కూడా సమిష్టిగా పాలేరు పాతకాలం రైతులందరూ కూడా నీళ్ళు ఇవ్వాలని కోరుతున్నారు. నీళ్ళు ఇవ్వకపోతే ఈ రోజున పంట పొలాలు పొట్ట దిశలో ఉన్నాయి, కొన్ని పొలాలు ఇనటం జరుగుతుంది. 15 రోజుల్లో చెరుకు కూడా కంప్లీట్ అయ్యే పరిస్థితుంది. చెరుకు చూసినా వరి చూసినా ఎండిపోతున్నాయి. కాబట్టి పంటల్ని రక్షించాలంటే నెలకి రెండుసార్లు 5-5 రోజులు ఇచ్చి పంటలు కాపాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా పంట పొలాలు చూడండి, వరి కూడా ఏ విధంగా ఎండిపోయిందో ఈయన కంకులు కూడా మీకు రైతులందరూ చూపిస్తారు, అవి కూడా చూడండి. మాకు నీటి కోసం మీడియా వారు కూడా ప్రభుత్వం నుండి మాకు 5 రోజుల చొప్పున నీళ్ళు వచ్చేటట్టు కృషి చేయాలని చెప్పి తెలియజేస్తాం. ఎకరానికి 50,000 పరిహారం కట్టి ఇచ్చి కట్టాలి. లేకపోతే ఈ పాతకాలం ఈ చెరువు పుట్టినప్పుడు పాతకాలం పుట్టింది. పాతకాలం రాకపోతే ఏ మంత్రులు ఉండరు, ఎవడు ఉండడు. మాకు చంద్రశేఖర్ ఎమ్మెల్యే అప్పుడు అట్నే కొట్టించిండు. ఆ చంద్రశేఖర్ ఎమ్మెల్యే కొట్టించినప్పుడు వానికి పోగొట్టినాం. పోగొడితే ఇయాలకే రాలేదు వాడు. మళ్ళా ఇయాలకి ఆ జంగిలిలో ఉన్నాడు, ఆ యాడ చెట్లు కొట్టుకుంటుండు ఆ ఎమ్మెల్యే. మళ్ళా ఈ పాలకాల కడితే మాత్రం మందు జాకి చావటం. మాకు 5 ఎకరాలు ఉంది. నాకు మాకు 2 బావులు ఉన్నాయి. 2 బావులు ఊట కోసేనా? ఊట కోసమే. ఊట కోసం ఈ పొలానికి పూట, ఇది ఈ పొలానికి. మళ్ళీ ఇప్పుడు నాట్లు పెట్టుకుంటాం. మేము నాట్లు పెట్టుకోకుండా ఉన్న పొలాన్ని 1-2 రోజులు కాపాడుకుంటే సరిపోద్ది. తర్వాత దాగని వచ్చినప్పుడు ఇక్కడ అడ్డం గోడ కట్టి ఆ ఎమ్మెల్యేని ఎంపీని ఆ పీపీఓని అందరినీ తాపిస్తాం. మళ్ళా తర్వాత